ఇంత మునుపు వీడియోలో శతకమధురిమ పార్ట్ వన్ టెక్స్ట్ బుక్ రోమన్ నెంబర్ వన్లో ఉన్నటువంటి మూడు పద్యాలు దానికి సంబంధించినటువంటి ప్రతిపదార్థాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు పార్ట్ టూ, అదే రోమన్ నెంబర్ టూ, దీంట్లో బోధిస్తున్నాను. ఇక్కడ ఈ పద్యం దాశరథి శతక పద్యం. దాశరథి కరుణాపయోనిధి అనేటువంటిది ఏదైతే ఉందో అది మకుటం. ఈ దాశరథి శతకాన్ని కంచర్ల గోపన్న రామదాసు అని కంచర్ల గోపన్న రాసినటువంటిది. ఈయన భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడని, తర్వాత తానిషా కొలువులో ఉండేవాడని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశావు అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది అనేటువంటి మనం విన్నాం. ఈయన రాముడి మీద ఎన్నో కీర్తనలు రచించినటువంటి వాడు, ఎన్నో శబ్దాలంకారాలు ఈయన యొక్క కీర్తనల్లో ఉన్నాయి అనేటువంటివి ఈ దాశరథి శతకర్త అయినటువంటి రామదాసుగా పేరొందినటువంటి కంచర్ల గోపానికి సంబంధించినటువంటి వివరణ. ఇక పద్యం ఇది ఐదు లైన్లు కలిగినటువంటి పద్యంగా ఉంది. ఇందులో భండన భీముడార్తజన బంధువుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి బేరికాడాండ దడాండడాండ నినదంబుల జాండము నిండ మత్తవే దండము నెక్కి చాటదను దశరథి కరుణాపయోనిధి. బండన భీముడార్తజన బాంధవుడు ఉజ్వల బాణతోణ కోదండ కళా ప్రసండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి బేరికా దాండ దదాండ దాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. దాశరథి, దశరథుని కుమారుడు అయిన ఊ రామ కరుణాపయోనిధి, కరుణాసముద్రుడు అయిన ఊ రామ, బండన భీముడు యుద్ధరంగంలో శత్రుభయంకరుడు, ఆర్తజన బాంధవుడు ఆపదలో ఉన్నవారికి బంధువులాంటి వాడు, ఉజ్వల ప్రకాశించే బాణతూణ కోదండ బాణములు తూనీరమును కోదండ ధనుసులను ఉపయోగించే కళా నేర్పులో ప్రచండ గొప్పనైన భుజ తాండవ భుజ పరాక్రములో కీర్తికి కీర్తివంతుడైన వానికి రామమూర్తికి శ్రీరామచంద్రునికి రెండవ సాటి దైవము పోటీగా నిలిచే దైవము ఇక లేడు అనుచున్ ఇక లేడంటూ గడన్ కట్టి చివరిగా కట్టి బేరిక దాండడాండ డాండద నినదంబు ఢంకపై ఢంకాపై ఢం ఢం అనే ధ్వనులను చేస్తూ ఢంకాపదంగా చేసే నినదంబులన్ నినాదాలతో అజాండము నిండా భూమండలం నిండిపోయేలా మత్తవేదండమున్ ఎక్కి మదించిన ఏనుగుని ఎక్కి చాటెదన్ చాటుతాను. ఇది ముఖ్యంగా ఐదు లైన్లతో కలిగినటువంటి పద్యం కాబట్టి ఈ పద్యము ఎందుకు ఇలా వచ్చిందో తెలియదు, కానీ ముఖ్యంగా పరీక్షలకి అంత ఉపయోగకరమైనటువంటి పద్యం కాదు,
నాలుగు లైన్లు ఉన్నటువంటి పద్యాలను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారంగాను ఇది కేవలం మనకి ఒక భావంగా అర్థమైతే సరిపోతుంది. దశరథ కుమార, కరుణాసముద్రుడైన ఓ రామ, నీవు యుద్ధరంగంలో శత్రుభయంకరుడు అని, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువు అని, కాంతివంతమైన అమ్ములపది బాణాలు కోదండముల ఉపయోగించే నేర్పులో గొప్పదైన భుజతాండవం చూపినవాడవని, కీర్తి పొందిన నీకు సాటి వచ్చే దైవం మరొకరు లేరని, మదించిన ఏనుగు నిక్కి ఢంకా మ్రోగిస్తూ భూమండలం అంతా వినబడేటట్లు చాడతాను అని రామదాసు శతకంలో ఆయన గురించి ఇలా చెప్పాను కదా. మనకున్న శతకాల్లో భక్తి శతకాలు, నీతి శతకాలు అనేటువంటి ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఈ భక్తి శతకానికి సంబంధించిన పద్యం ఆయన భక్తిని చాటడం కోసం అన్నమాట. దశరథుని కుమార, దయాసముద్రుడు అయిన ఓ శ్రీరామ, నీవు యుద్ధరంగంలో శత్రుభయంకరు అని, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువు అని, కాంతివంతమైన అమ్ములపది బాణాలు కోదండములను ఉపయోగించే నేర్పులో గొప్పదైన భుజ కీర్తి చూపినవాడవని, కీర్తి పొందిన నీకు సాటి వచ్చే దైవం మరొకరు లేరని, మదించిన ఏనుగు నెక్కి రోగిస్తూ ఢంకా మ్రోగిస్తూ భూమండలం అంతా నిలబడేటట్లుగా చాడతాను అని ఈ పద్యంలో చెప్పడం జరిగింది. ఇక ఇది మీకు శతకంలో ఒక మకుటం గురించి గతంలో చెప్పాను. ఏక పదమకుటము, ఏక పాదమకుటము, ద్విపాదమకుటము. ఇప్పుడు చెప్పబోయేటువంటి శీర్షపద్యం ద్విపాద మకుటానికి సంబంధించింది. అంటే రెండు పాదాలు మకుటంగానే ఉంటాయి ప్రతిపద్యంలోనూ. ఇది నారసింహ శతకము అనేటువంటి దాంట్లోది. ఈ నారసింహ శతక కర్త కాకుసం శేషప్ప కవి, కరీంనగర్ జిల్లా ధర్మపురి నివాసి. నారసింహ శతకం, రుకేశ్వర శతకం ఈయన రచనలు. ఈయన రచనల్లో భక్తి, తాత్విక చింతన, సామాజిక స్పృహ ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలోని జానపదులు కూడా నారసింహ శతక పద్యాలను అలవోకుగా పాడుకుంటారు, అంటే తేలిగ్గా పాడుకోగలుగుతారు అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. నారసింహ శతకం, కాకుసం శేషప్ప కవి, ఈ ఐదో పద్యం. హరిదాసులను నిండలాడ కుండి నజాలు సకల గ్రంథములు చదివినట్లు భిక్షమియంగా తప్పింప కుండి నజాలు జే ముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింప కుండిన చాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహరముల్ తీయకుండిన జాలు కనకపు కంబళ్ళు గుళ్ళు గట్టినట్లు ఒకరి వర్షాసనము ముంచకున్న జాలు పేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇది శీర్షపద్యం. హరిదాసులను నిందలాడ కుండి నజాలు సకల గ్రంథములు చదివినట్లు భిక్షమియంగా తప్పింప కుండి నజాలు చేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింప కుండి నజాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహరముల్ తీయకుండి నజాలు కనక కంబపు గుళ్ళు కట్టినట్లు
ఒకరి వర్షాసనము ముంచకున్న జాలు పేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. లాస్ట్ రెండు రైన్లు ఏదైతే ఉందో ఇది మా కుటుంబం. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భూషణ వికాస అలంకారాలచో శోభించేవాడ శోభిల్లేవాడ. శ్రీధర్మపుర నివాస ధర్మపురి క్షేత్రంలో కొలువైనటువంటి వాడ. దుష్ట సంహార దుష్టులను సంహరించేటటువంటి వాడ. నరసింహ ఓ నరసింహస్వామి దురిత దూర పాపాలను దూరం చేసేటువంటి వాడ. ఇంత పెద్ద మగుటం దీనికి ఇంత అర్థం ఉంది. భూషణ వికాస అలంకారాలు చేసి ఉబిల్లేవాడ. శ్రీధర్మపురి నివాస శ్రీధర్మపురిలో నివాసం ఉండేటువంటి వాడ. దుష్ట సంహార దుష్టులను సంహరించేటువంటి వాడ. నరసింహ ఓ నరసింహ దురిత దూర పాపాలను నాశనం చేసేటువంటి వాడ. హరిదాసులను నిందలాడకుండి నజాలు సకల గ్రంథములు చదివినట్లు. విష్ణు భక్తులను హరిదాసులు అంటే హరి అంటే విష్ణువు, హరి దాసు అంటే విష్ణువు యొక్క భక్తుడు అని అర్థం అన్నమాట. హరిదాసులను నిందలాడకుండి నజాలు సకల గ్రంథములు చదివినట్లు. విష్ణు భక్తులను తిట్టకుండా ఉంటే సరిపోతుంది, నిందించకుండా ఉంటే సరిపోతుంది. దానివల్ల మనము అన్ని గ్రంథాలను చదివినంత లాభం అన్నమాట. అంటే భక్తులను కూడా అంటే దీని అర్థం ప్రజలను భక్తులను ఎవరు ఎటువంటి భక్తులు కూడా మనకు తెలియదు. కాబట్టి దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే ఎవరిని మనం నిందించకూడదు, ప్రత్యక్షంగా పరోక్షంగా నిందించకూడదు అనేటువంటిది దీని అర్థం అన్నమాట. ముఖ్యంగా విష్ణు భక్తులని ఎందుకన్నాడంటే ఇది మన భక్తి శతకానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ అలా విష్ణుమూర్తి తరపుగా చెప్పడం జరిగింది. దాని అర్థం ప్రజలను తిట్టమని కాదు. ఎవరు ఎటువంటి భక్తులు ఎవరి భక్తులు మనకు తెలియదు. కానీ కాబట్టి ప్రజలను నిందించకుండా ఉంటే చాలు మనం సకల శాస్త్రాలు గ్రంథాలు చదివినంత గొప్ప అన్నమాట. భిక్షమియంగా తప్పింపకున్న జాలు చేన్ముట్టి దానంబు చేసినట్టు. భిక్షమియంగా తప్పింపకున్న జాలు భిక్షం పెట్టేడి వాడిని ఆపకుండా ఉంటే చాలండి. చేన్ ముట్టి అంటే మన సొంతంగా చేతితో దానంబు చేసినట్టు. దానాన్ని చేసినంత గొప్ప. దానం చేసేవాడిని మనం ఆపకుండా ఉంటే సరిపోదు. మనం మన చేతితో దానం చేసినంత గొప్ప అది కూడా. అందుకే మనం అంటూ ఉంటారు మన దాని చూపిన పక్కిలు చూపించమంటూ ఉంటారు. అంటే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళండి అన్నట్టు అది గొప్పే అన్నమాట. అంతేగాని పోపో చిచ్చిచ్చి లేలేలే అని అనకూడదు అన్నది పూర్వం నుంచి వింటూ ఉండే మాట అన్నమాట. భిక్షమియంగా తప్పింపకున్న చాలు భిక్షం ఇచ్చేవాడిని ఆపుకుంటే ఉంటే చాలు. చేన్ముట్టి సొంతంగా దానము చేసినట్టు దానాన్ని చేసినంత గొప్ప. మించి సజ్జనులను వంచింపకుండిన జాలు ఇంపుగా బహుమానమిచ్చినట్టు. ప్రయత్నించి మించి అంటే ప్రయత్నించి సజ్జనులను మంచివారిని వంచింపకుండిన చాలు మోసం చేయకుంటే చాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు. ఇంపుగా అంటే ఇష్టంగా బహుమానాన్ని ఇచ్చినంత గొప్ప. అంటే మంచివాడిని మోసం చేయకుండా ఉంటే మనం గొప్ప బహుమానాన్ని ఇచ్చినంత గొప్ప. వాళ్ళని నిందించకుండా ఉంటేట దేవాగ్రహారముల్ తీయకుండిన చాలు కనక కంబపు గుళ్ళు కట్టినట్లు. దేవాగ్రహారముల్ దేవతా పూజ కోసం ఇచ్చిన భూములను అంటే దేవాలయాల కోసం దాతలు దానం చేసినటువంటి భూములు ఏవైతే ఉంటాయో తీయకుండిన లాక్కోకుండా ఉంటే చాలు. ఆక్రమించి ఉంటూ ఉంటారు దేవాలయ భూములు, దాన్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. అలా అది లాక్కోకుండా ఉంటే చాలు. కనక కంబపు గుళ్ళు కట్టినట్లు. కనక అంటే బంగారంతో,
కంపపు అంటే స్తంభాలతో గుళ్ళు కట్టినట్లు, గుళ్ళను కట్టినంత సమానము. బంగారు స్తంభాలతో గుళ్ళుని కడితే ఎంత లాభమో అంత లాభంట. ఏమిటి? దేవాలయాలకు విస్తృతంగా ఇచ్చినటువంటి దానాలు చేసి ఇవ్వడం ద్వారా వచ్చినటువంటి ఆ భూములని మనం ఆక్రమించుకోకుండా ఉంటే చాలు, బంగారు గుళ్ళు కట్టినంత దాంతో సమానంట. ఒకరి వర్షాసనము ముంచకున్నను చాలు, పేరు కీర్తిగా సత్రములు పెట్టినట్లు. ఒకరి వర్ష అసనము, వర్ష అసనము, వర్షాసనము, అసనము అంటే భోజనము, వర్షము అంటే సంవత్సరము. ఒకరి అంటే ఒకరికి చెందాల్సినటువంటి వర్షాసనము, సంవత్సరానికి సంబంధించిన భోజనాన్ని ముంచకున్నను చాలు, ముంచకుంటే చాలు అంటే వాళ్ళకి లేకుండా చేయకుండా ఉంటే చాలు. పేరు కీర్తిగా సత్రములు పెట్టినట్లు, తన పేరు కీర్తితో నిలిచేలా సత్రాలను కట్టించినటువంటి పుణ్యం లభిస్తుంది. ఒకరి సంవత్సర భోజనాన్ని, నోటి భోజనాన్ని కొట్టకుండా ఉంటే చాలు, స్వయంగా నువ్వే సత్రాలు కట్టించినంత కీర్తి నీకు లభిస్తుంది అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనం చేయరాని చేయకూడని పనులు అని ఇవి చెప్తున్నాడు అన్నమాట. ముఖ్యంగా ఇది ఇక్కడ చెప్పడంలో ఏంట్రా అంటే, ఏమాత్రం భక్తి కలిగినటువంటి వాళ్ళైనా, ఎంత విష్ణుమూర్తి భక్తుడైనటువంటి వాడైనటువంటి వాడైనా, ప్రజలు ఏదో రకమైన భక్తి కలిగి ఉంటారు. ఎవరి మీదైనా భక్తి కలిగి ఉంటారు. ఒక రాముడి మీద కావచ్చు, ఒక జీసస్ మీద కావచ్చు, ఒక అహ్మద్ మీద కావచ్చు, ప్రవక్త మీద కావచ్చు, వీళ్ళ మీద ఎవరి మీదైనా అయ్యి ఉండొచ్చు. ఎవరైనా భక్తుడే అంటే, ఈ భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ పనులు చేయకుండా ఉంటే చాలు, వాళ్ళు కూడా మంచి చేసినట్టే అవుతుంది అని ఇందులో చెప్తున్నాడు అన్నమాట. భవదీర్యార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, అతి విశిష్టం వేకనిష్ట సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి, యోగ విధానం బవిలేని పూజల మదింగైకోవు సర్వేశ్వర. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, అతి విశిష్టం వేకనిష్ట సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి, యోగ విధానం బవిలేని పూజల మదిన్ గైకోవు సర్వేశ్వర. సర్వేశ్వర, సర్వులకు ఈశ్వరుడైన భగవంతుడా, భవదీయార్చన నీ యొక్క పూజను చేయుచో, చేసే సందర్భంలో ఎన్నన్ ఎంచుకుంటే లేదా పేర్కొనగా, సత్యము సత్యమే ప్రథమ పుష్పంబు తొలి పుష్పము, దయాగుణము దయను చూపే స్వభావం, రెండవ పుష్పంబు రెండో పుష్పము, ఏకనిష్ట సమోత్సవ సంపత్తి, ఏకాగ్రత అనే సంపద అతి విశిష్టంబు, అతి విశిష్టమైన తృతీయ పుష్పము అది, అదే మూడో పుష్పము. సంయుక్తి యోగ విధానంబు, ఆ మూడు కలగలిపిన విధానమే భాస్వద్భక్తి, నిత్య ప్రకాశమైన భక్తి. అవి ఆ మూడు లేని లేనటువంటి పూజలు, పూజలు మదింగైకోవు, నీవు మదిలో స్వీకరించవు. సర్వేశ్వర, నీవు పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం, రెండో పుష్పం దయాగుణం, మూడో పుష్పం ఏకాగ్రత.
ఇది భక్తి యోగ విధానం. అంటే భక్తి అనేటువంటి ప్రక్రియలో ప్రధానమైనవి ఈ మూడు పుష్పాలు లేని, అంటే ఈ మూడు గుణాలు లేని పూజలను నీవు అంగీకరించవు కదా, అంటే భగవంతుడు అంగీకరించడు అని దీని అర్థం. ఇక్కడ సత్యము, ఏకాగ్రత, తర్వాత సత్యం, దయా చూపే స్వభావం, ఏకాగ్రత అనేవి ఈ మూడు కూడా ముఖ్యమైనవి పూజకు. అంతేకాని పుష్పాదులతో చేసేటువంటి పూజ కంటే ఈ గుణాలతో కలిగి ఉన్న పూజ ప్రధానమని చెప్పి ఈ సర్వేశ్వర శతకర్త చెప్పడం జరిగింది. ఊరూరంజనులెల్ల భిక్షమిడరో ఉండంగుహల్గల్గవో చీరానీకము వీధులందొరకదో సీతామృత స్వచ్ఛవా పూరం వేరుల వారదో తపసులం బ్రోవంగ నీవోపవో చేరంబోవుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఊరూరం జనులెల్ల భిక్షమిడరో ఉండంగుహల్గల్గవో చీరా నీకము వీధులందొరకదో సీతామృత స్వచ్ఛ వాపూరం వేరుల పారదో తపసులం బ్రోవంగ నీవోపవో చేరంబో బుదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, శ్రీకాళహస్తిలో కొలువైన ఓ ఈశ్వరుడా, ఊరూరన్ ఏ ఊరిలోనైనా జనులెల్లన్ ప్రజలందరూ భిక్షమిడరు భిక్ష పెట్టరా, ఉండన్ ఉండటానికి గుహలు కలగవో గుహలు లేవా, చీరానీకము వస్త్రాదులు వీధులను దొరకదో వీధులలో లభించవా, సీతామృత స్వచ్ఛ చల్లనైన అమృతతుల్యమైన స్వచ్ఛమైన వాపూరము నీరు ఏరులన్ పారదో నదులలో ప్రవహించదా, తాపసులకు తపస్సు చేసేవారికి బ్రోవంగా బ్రోచేందుకు నీవు ఓపవో నీవు లేవా, జనుల్ ప్రజలు రాజుల రాజుల వద్దకు చేరన్ పోవుదురేలా ఎందుకు చేరడానికి వెళతారు. శ్రీకాళహస్తీశ్వర తినడానికి అడిగితే ఎవరైనా ఇంత భిక్షం పెడతారు, నివసించడానికి గుహలు ఉన్నాయి, వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి, తాగడానికి నదుల్లో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది, తాపసులను కాపాడడానికి నీవున్నావు, అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి తప్ప రాజుల్ని ఆశ్రయించడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని ఈ పద్యంలో ఉండేటువంటి భావము. అంటే ఎవరైనా ఇంత అన్నం పెడతారు, ఉండడానికి ఏదోటి దొరుకుతుంది, బట్టలు ఎక్కడో అక్కడ వీధుల్లో దొరుకుతాయి, చల్ల నీరు దొరుకుతుంది, తపస్సు చేసుకునేటువంటి వాళ్ళకి మునులకు గొప్పవాళ్లకు నువ్వు ఎలాగూ ఉండనే ఉన్నావు, అయినా ప్రజలు ఎందుకు రాజులను మాత్రమే ఆశ్రయిస్తారు అనేటువంటిది ఈ పద్యంలో చెప్పడం జరిగింది. సిరిలేకైన విభూషితుండియై బాసిల్లున్ బుదుండౌదలన్ గురుపాదానతికేల నీకి చెవులందన్ విన్కి వస్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ మనోహర సౌజన్యము కల్గిన సురభిమల్ల నీతివాచస్పతి.
సిరిలేకైన విభూషితుండయై బాసిల్లున్ బుదుండౌదలన్ గురుపాదానతికేల నీగి చెవులందన్వికి వస్త్రంబు వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ మనోహర సౌజన్యము కల్గిన సురభిమల్లా నీతి వాచస్పతి. నీతి వాచస్పతి, నీతిలో బృహస్పతి అంతటి వాద. సురభిమల్ల, ఓ సురభిమల్ల రాజా, ఔదలం తలవంచి గురుపాదానతి, గురువులకు నమస్కరించువాడా. గురుపాద ఆనతి, గురుపాదానతి, గురుపాద ఆనతి. కేలన్ ఈగి, దానగుణం గల చేతులు కలవాడు. చెవులందన్వికి, విషయాన్ని శ్రద్ధగా వినగలిగేవాడు. స్థిర, స్థిరమైన సత్యోక్తి, సత్యమైన మాటలు. వక్త్రంబునన్, ముఖమున కలవాడు. భుజములన్, భుజములందు విజయంబు, విజయబలం కలవాడు. చిత్తంబునన్, మనస్సులో సన్మనోహర, గొప్ప ఆకర్షణీయమైన సౌజన్యము, మంచితనము కలిగిన బుధుండు పండితుడు. సిరి, సంపదలు లేకైనా, లేకపోయినప్పటికీ విభూషితుండై, పైన గల అన్ని గుణాలలో అలంకరింపబడినవాడై, బాసిల్లున్, ప్రకాశించును. నీతిలో బృహస్పతి అంతటి వాడా. ఓ సుర్భిమల్ల, శిరసు వంచి గురువుల పాదాలకు నమస్కరించేవాడు. దానగుణం కలిగినవాడు. చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినగలిగినవాడు. సత్యవ్రతుడైన భుజబలంతో విజయాలను పొందేవాడు. మనసు నిండా దయగలవాడైన పండితుడు. సంపద లేకున్నా ప్రకాశిస్తాడు. సిరిలేకైన విభూషితుండయై బాసిల్లున్ బుదుండౌదలన్ గురుపాదానతికేల నీగి చెవులందన్ వినికి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ మనోహర సౌజన్యము గల్గిన సురభిమల్లా నీతి వాచస్పతి. ఇది ఈ రకంగా పద్యములు కొన్ని వీటి ప్రతిపదార్థములను నేను ఇక్కడ దీన్ని చేసిన దాంట్లో ఉన్నాయి. వీటిని బాగా నేర్చుకుని కంఠస్థం చేసి వల్లె వేసి బాగుగా వీటిని చూసి రాసి నేర్చుకుని తర్వాత చూడకుండా రాసేటువంటి పరిజ్ఞానాన్ని సంపాదించాలని నా మనవి. ఇక్కడతో ఈ పాఠాన్ని ముగిద్దాం. ముందుగా ఈ శతక మధురముగా తర్వాత భాగానికి సంబంధించి కొన్ని పద్యాలకు సంబంధించినటువంటి అర్థాలను నేను ఇస్తున్నాను. ఇక్కడ ఉజ్వల, ప్రకాశించు, భేరి, ఢంక, అజాండము, భూమండలము, మత్త వేదండము, మదించిన ఏనుగు, అశనము, అన్నము, కనకము, బంగారము. సందులు దేవాగ్రహారముల్, దేవా ప్లస్ అగ్రహారముల్, సవర్ణ దీర్ఘసంధి. వర్షాసనము, వర్షా ప్లస్ అసనము, వర్షాసనము, సవర్ణ దీర్ఘసంధి. సమాసములు బాణతూణ కోదండములు, బాణము, తూణము, కోదండము, బహుపద ద్వంద్వ సమాసము. మత్త వేదండము మదించిన ఏనుగు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నానార్థాలు వర్షము వాన సంవత్సరము. వ్యుత్పత్యర్థము దాశరథి, దశరథుని కుమారుడు శ్రీరాముడు. పర్యాయపదాలు కృపాణం అసి కత్తి, కనకం బంగారం, సువర్ణం